ఓకే డాక్టర్ గారు అలాగే మనం మాట్లాడుకుంటున్నాము సైనసైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏ లక్షణాలను బట్టి మనం గుర్తించి సైనసైటిస్ వచ్చింది అని నిర్ధారించుకోవచ్చు అంటారు యూజువల్గా మనకి జలుబు చేసింది అనుకోమా ముక్కు కారిపోతూ ఉంటుంది తల భారంగా ఉంటుంది కొంచెము జ్వరం ఉండకపోయినా జ్వరం వచ్చినట్టు ఉంటుంది అలాంటివి ఉంటాయి సో అలా అలా మనకి కొద్ది రోజులుండి ఒక రెండు మూడు రోజుల తర్వాత మామూలుగా అంటే ఏం చేస్తారు ఆవిరి పట్టుకుంటారు తర్వాత కొంచెం వేడిగా ఉన్న తీసుకోవడం అలా అంతా చేస్తారు ఒక మనకి ఫైవ్ సిక్స్ డేస్ లో త్వరగానే మనకి రిలీఫ్ వస్తుంది మనకు తెలిసిపోతుంది అంటే తగ్గిపోతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఫ్రీ అవుతూ వస్తుంది అంటే ఆ ముక్కు బ్లాక్ అవ్వడం తల భారంగా ఉండడం తర్వాత పోతే ఆ ఫీవరిష్ గా ఉండడం ఇవన్నీ తగ్గిపోతాయి అలా కాకుండా అంటే ఫీవర్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అది మామూలు కోల్డ్ అలా కాకుండా మనకి ఈ ముక్కు బ్లాక్ అవ్వడము తర్వాత ఏంటంటే ఎక్కువ హెడేక్ రావడం ఆ తర్వాత జ్వరము ఉండదు జ్వరం వచ్చినట్టు ఉంటుంది డల్ గా ఉంటుంది చిరాకు ఉంటుంది తర్వాత వాళ్ళకి ఏంటంటే చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది ఫేస్ ఇవన్నీ కూడా తర్వాత ఏంటి మనకి కళ్ళ చుట్టూ ఈ బుగ్గల దగ్గర ఇక్కడ సైనస్లు ఉంటాయని చెప్పాను కదా సో ఇక్కడ 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 సైనస్లు ఉంటాయన్న ఈ సైనస్ లలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇవంతా వస్తాయి కాబట్టి మనము సస్పెక్ట్ చేయొచ్చు అనమాట అంటే సైనసైటిస్ ఏమైనా ఉందా అంటే జలుబు విడవకుండా రెండు వారాల వరకు ఉండడం హెవీ డిశ్చార్జ్ అంటే ఇప్పుడు మ్యూకస్ డిశ్చార్జ్ అనేది ఒకలాంటి ఎల్లో కలర్ లో చాలా తిక్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి నాసిల్ డిశ్చార్జ్ అదొకటి తర్వాత దగ్గు ఉంటుంది తర్వాత విపరీతమైన తలనొప్పి ఉంటుంది కొద్ది మందిలో మామూలుగా ఉంటుంది అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో అయ్యే కొద్ది విపరీతమైన తలనొప్పి ఉంటుంది అనమాట ఎక్కడ ఈ ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది హెడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా దీన్ని ఇలా చూసుకుంటే చెవుల నుంచి ఇలా చూసుకుంటే ఈ ముందు సైడ్ నుంచి వచ్చే తలనొప్పి తలనొప్పిలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి ఓకే ఇట్లా ముందు నుంచి వచ్చే తలనొప్పి సైనస్లికి ఓకే ఇట్లా వెనక నుంచి వచ్చే తలనొప్పికి కారణాలు వేరే ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు సింపుల్ ఈ చెవుల నుంచి మీరు ఇలా టూ పార్ట్స్ చేసుకుంటే చెవులకి వెనకాల వైపు నుంచి చెవులకు ముందు వైపు నుంచి ఓకే హాఫ్ ఆఫ్ ఇటు ఫ్రంట్ సైడ్ బ్యాక్ ఇట్లా చెవులకు ముందు వైపు నుంచి వచ్చే వాటిలో మీకు ఖచ్చితంగా సైనస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ హెడేక్ లో అది మనం గమనించుకోవాలి ఆ తర్వాత మనకి అంటే ఎలా ఉంది పెయిన్ అనేది ఒకటి చూసుకోవాలి తర్వాత ఏంటి వాళ్ళకి ఈ హెవీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ హార్డ్ ఫుడ్ తీసుకుంటారు కొద్దిమంది తర్వాత ఇప్పుడున్న డ్యూటీ టైమింగ్స్ని బట్టి ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అలాగా అంటే ఆ అనేది ఆయుర్వేదం ప్రకారం వాత కఫ దోషాల ఇన్వాల్వ్మెంట్ వల్ల వస్తుంది వాటిల్లో ఆ బ్యాలెన్స్ అనేది మనకి తప్పడం వల్ల వస్తుంది త్రిదోషాలు ఉంటాయి త్రిదోష సిద్ధాంతం ప్రకారం మాట్లాడితే అంటే ఆయుర్వేదంలో ఏదైనా త్రిదోషాలను బేస్ చేసుకుని వ్యాధి రావడము వ్యాధిని నిర్మూలించడం అంటే మేనేజ్ చేయడం రెండు ఉంటాయి అంటే ఆ త్రిదోష సిద్ధాంతమే మెయిన్ సో త్రిదోషాలంటే వాతపిత్త కఫ సో ఇవి మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనకి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ అంటే వీళ్ళు ఆరోగ్యవంతుడైన వ్యక్తి అని చెప్పాలి వాటిల్లో ఎక్కడ ఏది తేడా వచ్చినా అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా మనకి మనం ఏమనుకున్నాం ఇందాక సైనస్ లో గాలి ఉంటుంది అనుకున్నాం గాలి అంటే వాత నథింగ్ బట్ అట్లా అంటే అలాంటిదే వాత దోషం సో అక్కడ ఏమవుతుంది ఫ్లూయిడ్ లిక్విడ్ అనేది ఫిల్ అవుతూ వస్తుంది అనమాట సో పిత్త ఇంపైర్మెంట్ వల్ల ఇవి రెండు అనేవి ప్రకోపిస్తాయి ప్రకోపించడం అంటే వీటిల్లో తేడా వచ్చేస్తుంది సో ఆ వాత కఫ దోషాలని మనము మేనేజ్ చేసుకుంటూ ఆ తర్వాత ఏదైతే కారణాలు ఉన్నాయో అంటే ఇవి రావడానికి ఇన్ఫెక్షన్ రావడానికి దాన్ని మనము క్లియర్ చేసుకుంటూ వస్తే ఈ ప్రాబ్లమ్ని మనం రిలీవ్ చేసుకోవచ్చు అది కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు మీ సిస్టర్కి సేమ్ సైన్సైటిస్ ఉన్నా కూడా ఇద్దరికి ఒకేలాంటి ప్రకృతి ఉండదు ఓకే సో ఆ ప్రకృతిని బట్టి ఎవరికి ఎలాంటి అంటే దోషాలు సమానమే నేను కాదని చెప్పను బట్ కొద్ది మందిలో కొన్ని రకాలైన మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి కాబట్టి మీరు కంపల్సరీ డాక్టర్ని కలవాలి డాక్టర్ సలహాలు సూచనలతోనే ఆ ట్రీట్మెంట్ ని ఫాలో అవ్వాలి ఇప్పుడు అక్కకు వచ్చింది అక్క వాడుతుంది కదా నేను వాడేస్తాను అనుకోవడానికి లేదు పర్టికులర్ గా ఆయుర్వేదంలో అదొకటి ఇంపార్టెంట్ ఇప్పుడు మనం లక్షణాల గురించి మాట్లాడుతున్నాం ఈ లక్షణాలలో ఏంటంటే ఆ సివియర్ హెడేక్ మైల్డ్ టు ఇంటెన్స్ ఉంటుంది అనమాట సివియర్ ఉంటుంది అదొకటి సివియర్ మ్యూకస్ డిశ్చార్జ్ ఉంటుంది తర్వాత ఈ కళ్ళ చుట్టూ ఈ బుగ్గల దగ్గర వాపు ఉంటుంది అదొకటి తర్వాత పెయిన్ అంటే ఇప్పుడు తలనొప్పి అంటే ఇదక మనం తలనొప్పి అన్నాము ఫేషియల్ పెయిన్ కూడా చెప్పాం ఫేషియల్ పెయిన్ అంటే ఈ మొహం అంతా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే సివియర్ ఫామ్స్ లో ఆ తర్వాత మొహం ఈ ఫేషియల్ పెయిన్ ఎలా అంటే రేడియేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ అప్పర్జ పైన పై వరకు చెవుల వరకు కొన్నిసార్లు పళ్ళ వైపు అట్లాగా రేడియేట్ అవుతూ ఉంటుంది అంటే పాకినట్టు అవుతుంది పెయిన్ ఇప్పుడు మనం ఫేషియల్ పెయిన్ అనుకున్నాం కదా ఎందుకంటే సైనసైటిస్ కి ఉన్న కారణాలలో కొద్ది మందిలో మనం ఇందాక అనుకున్నాం ఇట్లా కూల్ వెదర్ అవే కాకుండా ఈ నేచురల్ పాలిప్స్ అవే కాకుండా డెంటల్ క్యారీస్ అంటే పళ్ళల్లో వచ్చే సమస్యలు డెంటల్ ఇష్యూస్ వల్ల కూడా వచ్చేస్తుంది డెంటల్ ఇష్యూస్ ఉన్నాయా అది మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి ఓకే తర్వాత ఏంటి మనకి చెవులు వినిపించినట్టు అయిపోతాయి సైన్స్ సిటీస్ లో గా అంటే ఇయర్ బ్లాక్ అయిందేమో ఏదో ఉంది సమ్థింగ్ నాకు అసలు ఏం వినిపించట్లేదు ఒకవేళ క్లోజ్ చేసినట్టు అయిపోయింది అలా అనిపిస్తూ ఉంటది అట్లా ఇలాంటివి ఎక్కువ రోజులు మనకు ఉన్నప్పుడు అంటే జలుబు విడవకుండా మనకి మోర్ దెన్ టెన్ డేస్ ఉన్నప్పుడు డిశ్చార్జ్ డిశ్చార్జ్తో పాటు ఈ లక్షణాలు అన్నీ ఉంటే ఖచ్చితంగా మనం సైనసైటిస్ ఏమో అని అనుమానించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ అవగాహన కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ డాక్టర్ మీకు డిసైడ్ చేస్తారు అది సైనసైటిస్ లేకపోతే సింపుల్ కోల్డా అనేది ఇప్పుడు ఇలాంటి లక్షణాల వల్ల అంటే అంటే ఉన్న విషయం చెప్తున్నానమ్మా చాలా మంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు టీవీలో చూసాము గూగుల్లో విన్నాం గూగుల్లో చదివాము ఇలా కొన్ని లక్షణాలని వాళ్ళకి వాళ్ళు అన్వయించు కనిపించేస్తాయి మాకు ప్రాబ్లం ఉంది మేమేం వాడాలి ఆడాలి అని మాత్రమే వచ్చి అడుగుతారు ఓకే అలా చెప్పకండి ఎందుకంటే మీకేం నడుస్తుందో మీ శరీరంలో ఏం మార్పులు జరుగుతున్నాయో మీరు కొంతవరకు కనుక్కోగలరు దాన్ని మీకున్న నాలెడ్జ్తో ఇలా టీవీ ప్రోగ్రామ్స్ ద్వారానో తర్వాత గూగుల్ నాలెడ్జ్ ద్వారాను మనం అన్ని అన్వయించుకుంటే మీకు కరెక్ట్ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ దొరికే అవకాశాన్ని మీరు తగ్గించుకున్నట్టు అవుతుంది కాబట్టి మీకేం జరుగుతుందో మీరు ఏం ఫేస్ చేస్తున్నారో అది మాత్రమే డాక్టర్ గారితో చెప్పండి ఎందుకంటే టైం డాక్టర్కి మీకు కూడా విలువైందే మీరు డాక్టర్ని కలిసినప్పుడు పరిష్కారం కోసం వెళ్తారు కాబట్టి ఆ పరిష్కారం కావాలంటే సమస్యని ఉన్నది ఉన్నట్టు యథాతథంగా డాక్టర్కి చెప్పడం అనేది అవసరం సో ఈ హెల్త్ ఇష్యూ ఉంది ఇలా ఎలా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని చెప్తే సో దాన్ని బట్టి చెప్పడం అలా కాకుండా మన ఓన్ గా మనమే సిమ్టమ్స్ అన్ని డిసైడ్ చేసేసుకొని ఈ సిమ్టమ్స్ ఉన్నాయి చెప్పేసేసేయండి అని మాత్రం అలా ఎందుకంటే డిసైడ్ చేసుకోవద్ద ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అంటే నేను చాలా సార్లు వింటూ ఉంటాను మా పేషెంట్స్ దగ్గర నుంచి అందుకే ఇది చెప్పాలనుకున్నాను యూజువల్ గా ఏమవుతుందంటే మనము ఇలా విన్నవి విన్న చెప్పే వాళ్ళు తప్పు చెప్తున్నారని కాదు గూగుల్ కూడా తప్పు చెప్తుందని కాదు గూగుల్ మీకు తెలుసు మీరు తెలియదు సొంత తెలీదు సొంతం ఇది మీరు గమనించాలి ఇది డిసీజ్ డయాగ్నోసిస్ కి పనికి వస్తుంది ట్రీట్మెంట్ కి పనికి వస్తుంది ఇప్పుడు జనరల్ గా అందరికి సరిపోయేటట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది గూగుల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇప్పుడు మేము ఒక అవగాహన కల్పించగలం అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీకు సైనస్ట్రీస్ అంటే ఏంటో దాని అది ఎలా ఉంటుంది అనేది మాత్రమే మేము చెప్పగలం అంతేగాని డిసైడ్ చేసుకోమని అయితే ఎవరు చెప్పరు సో మీరు కంపల్సరీ ఏ లక్షణాలు కనిపించినా ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ని కలిసి ఒక్కసారి మీకున్న ప్రాబ్లం మాత్రమే యథాతథంగా చెప్పి మెడికల్ హెల్ప్ తీసుకోవడం అనేది అవసరం